హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనుష 22 ఛానల్. ఈరోజు అయితే మా కాలనీలో ఆషాఢ మాసం గోరింటాకు సెలబ్రేషన్స్ అయితే సక్సెస్ఫుల్గా జరుపుకున్నామండి. మా కాలనీలో మేమందరం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఇలా అయితే గ్యాదర్ అయ్యామండి. అందరం కలిసి పాటలు పాడుకుంటూ స్టార్ట్ చేసి గోరింటాకు అయితే నూరామండి. సో అందరం ఒక దగ్గర ఇలా కలిసికట్టుగా ఉండి ఫోటోలు ఫోజులు ఇచ్చి గోరింటాకు నూరడం అయితే స్టార్ట్ చేశామండి. కన్నే పేరంటాని కలకాలం రక్ష, గోరింట పూసింది కొమ్మ లేకుండా, ముని పాల రచేత మొక్క తొడిగింది. గోరింటకు నూరాక అయితే అందరం ముచ్చట్లు వేసుకుంటూ సరదాగా ఒకరి చేతులకు ఒకరు పెట్టుకుంటూ పిల్లల్ని పెట్టుకుంటూ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అని మన పెద్దలు చెప్తుంటారు కదా, ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటారు కామన్గా అయితే. కానీ మా కాలనీలో మాత్రం ఇలా అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇలాగే ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇలాగే వేడుకని జరుపుకుంటూ ఉంటామండి. అందరూ స్టార్ట్ చేశారు గోరింటాకుని పెట్టుకోవడం, వాళ్ళ చేతులకు వాళ్ళు పెట్టుకోవడం, పిల్లల చేతులకు పెట్టడం, మరి పక్కనున్న వాళ్ళ చేతులకు కూడా పెట్టడం. సో ఇలా అయితే గోరింటాకు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. మామూలుగా అయితే మేము అసలు ఒక పింక్ శారీ కోడ్ అని పెట్టుకున్నామండి. అందరం పింక్ కట్టుకొని శారీస్ కట్టుకొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ ఆ రోజే తెలిసిందండి, పింక్ శారీస్లో పింక్ కలర్లో కూడా ఇన్ని రకాల పింక్లు ఉన్నాయని ఆ రోజే తెలిసింది. అందరు ఇలా ఫోటోలకు అయితే ఫోజులు ఇస్తున్నారు, ఎవరు చందమామ ఎంత గుండ్రంగా ఉంది ఒకసారి చూపియండి చూడండి అనుకుంటూ అందరూ చూపిస్తున్నారు మొత్తం గోరింటాకు పెట్టుకున్నాక. నెక్స్ట్ అందరం అయితే ఇంకా ఒక గ్రూప్ ఫోటో, నెక్స్ట్ సెల్ఫీస్ అని ఇలాగా పిక్చర్స్కి అయితే ఫోజెస్ అయితే ఇచ్చేసామండి. సో మా కాలనీలో అయితే ఆషాఢ మాసం అయితే ఇలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ గడిపామండి. ఫైనల్గా మా పిక్స్ అండి, ఇలా అయితే ఫోజెస్ ఇచ్చేసామండి అందరం కలిసి గ్రూప్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.